Hello friends, welcome back to my channel Strings And Gears. Nenu Mi Praneeth from land of high passes, Leh, Ladakh. ఇక్కడ ఏదో డబ్బా ఉంటుంది, ఆ డబ్బా పైన పెడితే ఏదో రోడ్ మూవ్ అవుతున్నట్టు, బండి మూవ్ అవుతున్నట్టు ఏదో అవుతుంది. చూద్దాం మొత్తానికి ఏందో. ఇక్కడ ATV రైడ్ ఉంది. మేము ATV రైడ్ కంపల్సరీ చేస్తాం, కానీ ఇక్కడ వేయము. లైక్ మనకు వేరే ప్లేస్లో కూడా ATV రైడ్స్ ఉన్నాయి, అక్కడ వేద్దాం. మ్యాగ్నెటిక్ హిల్, వాట్ ఈస్ హియర్, వాట్ ఈస్ ది స్పెషాలిటీ. అందరు ఫోటోగ్రఫీ చేసుకుంటారు రోడ్ల మధ్య నించొని. బండి న్యూట్రల్లో పెడుతున్నా, పోతూనే ఉంది బండి. సో మ్యాగ్నెటిక్ హిల్కి అయితే వచ్చినాము. ఇలా సైడ్కి ఆపుదాం, ఎడిపోతురు. ఇదే హిల్, ఇక అందరు ఈయన ఫోటోలు దిగుతారంటే. అదే ఇక అన్న, అందరు ఆడనే ఆగిరు కదా, డబ్బా తీసేసినట్టు. సో ఇప్పుడు మనం వచ్చింది మ్యాగ్నెటిక్ హిల్ పైనుంచే. అందరూ అక్కడ ఫోటోగ్రఫీ చేస్తారు. యాక్చువల్లీ ఏదో బాక్స్ ఉండాలి, ఆ బాక్స్ కనిపిస్తలేరు. కొత్త రోడ్ వేస్తే బాక్స్ వెళ్ళిపోయిందేమో. అండ్ స్పెషాలిటీ, వాట్ ఈస్ ద స్పెషాలిటీ, మధ్యలో ఆగి ఉంటే ఏమో అవుతుందంట. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ హిల్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది. అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే మధ్యలో ఒక డబ్బా ఉంటుంది, అండ్ స్లోప్ ఏమో పైకి ఉంటుంది. కాకపోతే మనం అక్కడ నించున్నప్పుడు మనం న్యూట్రల్ వేసి పెట్టినా కానీ బండి పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అక్కడ మ్యాజిక్ ఏం లేదు, అదొక ఆప్టికల్ ఇల్యూషన్, అంతకుమించి ఇంకేం లేదు. సో విల్ స్టార్ట్ to our next destination from here. And ఆ డబ్బా లేదు కాబట్టి బండి ఏడాపాలో అర్థమైతే లేదు, ఆ ఆప్టికల్ ఇల్యూషన్ చూడడానికి. సో లెట్స్ గో. మన వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు ముందుకు వెళ్ళిపోయారు, మనం వెళ్దాం ముందుకి. ఈ మిర్రర్లు ఊరికే తిరిగిపోతూ ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఆర్మీ వాళ్ళది ఏదో క్యాంప్లా ఉంది. వీడతా ఆర్ విశ్వాస్. ఇక్కడ మళ్ళీ బెండ్ ఉంది, కింద ఒక వాటర్ ఫ్లో పోతుంది, ఇండస్ రివర్ అయింది. సో ఇక్కడ కింద రెండు రివర్స్ కాన్ఫ్లుయెన్స్ అయితే కనిపిస్తుంది, అదే జన్స్కర్ అండ్ ఇండస్ అని నేను అనుకుంటున్నా. కాకపోతే ప్రభాన్ ఇది కాదు, ఇంకా పోవాలి అంటుండు, తిరిగి పోవాల్సింది అక్కడికని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ. ఇక్కడైతే ఇక్కడ నుంచి ఒక రివర్, అక్కడ నుంచి ఒక రివర్, జాన్స్కార్ ఒకటి, ఇండస్ ఒకటి. ఇక్కడ చాలామంది ఆపి ఫోటోలు కూడా తీసుకుంటారు. అదే మనం కూడా కదా, ఇది ఒక డిఫరెంట్ కలర్ ఉంది, అక్కడ నుంచి వచ్చేది బ్రౌన్ కలర్ ఉంది, గ్రీన్ అండ్ బ్రౌన్. ఇక్కడ కాన్ఫ్లుయెన్స్ అయ్యి ఇట్ బికమ్స్ సింధు రివర్ ఐ గెస్. ఇప్పుడే మనం పైనుంచి కొంచెం కిందికి దిగినాం రోడ్ నుంచి. ఇక్కడ చూసినట్టయితే మొత్తం వ్యాలీ ఉంది, జన్స్కర్ వ్యాలీ వెళ్ళే రోడ్ కూడా ఇటే అనుకుంటా. అండ్ ముందట మనది ఇంకో బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఇప్పుడు ఆ బ్రిడ్జ్ నుంచి అటు సైడ్ క్రాస్ అవుతాం. ఈ జన్స్కర్ వన్ బ్రిడ్జ్, ఆసమ్ ఫీలింగ్. అరే వా, సూపర్ ఉంది అసలు. మనం ఆ పైనుంచి వచ్చినాం, ఆ పైనుంచి అట్లా అని తిరిగి ఇటు కిందికి వచ్చినాం. మళ్ళీ ఇక్కడ నుంచి చిల్లింగ్ 25 కిలోమీటర్స్. చిల్లింగ్ అనే ది ప్లేస్ పేరు అని కూడా, పోయి చిల్ అవ్వాలని కూడా అడిపోయి. అండ్ ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కూడా నడుస్తుంది, కానీ రివర్ రాఫ్టింగ్ నెంబర్ 1 అంటే రిషికేశే. రిషికేశ్లో నేను ఆల్రెడీ రివర్ రాఫ్టింగ్ చేసిన, అవి నా స్టార్టింగ్ వీడియోస్లో ఉంటాయి, ఇక్కడ ఐ బటన్లో పెడతా చూసేయండి. అయ్యా తెగిపోయిందా? అయ్యో అన్నది క్లచ్ది వైర్ తెగిపోయిందంట. ఓహో, లివర్ నుంచి అది బయటకు వచ్చిందా? లివర్ నుంచి వైర్ బయటికి వచ్చేసింది. ఇప్పుడు దాన్ని మనం గుంజానికి మన దగ్గర టూల్ కిట్ కూడా లేదు. సో రెంట్ బైక్స్ తీసుకున్నప్పుడు ఇట్లాంటి డిఫికల్టీస్ ఉంటాయి. అది మరీ టైట్ చేసి పెట్టినట్టున్నాడు వాడు. సో లెట్స్ సార్ట్ అవుట్ దిస్. అవన్నది టూల్ కిట్ కూడా లేదు, క్లచ్ వైర్ తెగిపోయింది. నా దాంట్లో టూల్ కిట్ ఉండొచ్చు. లెట్స్ సీ. టూల్ కిట్ అయితే ఉంది. మనకు కావాల్సిన పానాలు ఉన్నాయో లేవో చూడాలి, ఎందుకంటే స్పేర్ క్లచ్ వైర్ ఉంది మనకి, అది సెట్ చేసుకోవాలి. చూద్దాం పదండి. ఇప్పుడు మనం ఏ లూజ్ చేయాలి? ఇది తీసేయాలి, స్పేర్ ఇది తీసేయాలి. ఫస్ట్ కింద లూజ్ చేయాలి. పట్టుకో సార్. మొత్తానికి కేబుల్ అయితే వీకేసినాము. దీంట్లోనే రెండు ఉన్నాయి, ఒకటి పాతది ఒకటి కొత్తది. ఇప్పుడు తెగిపోయింది ఏదైతే ఉందో అది అన్ఇన్స్టాల్ చేసి కొత్తది పెడుతున్నాం. స్పేర్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ నుంచి అడిగిపోవాలంటే మళ్ళీ రెంట్ ఇచ్చిన వాడు ఇడికి రావాలి, పెద్ద లొల్లు ఉండేది. సో నాకు తెలిసి మనం క్లచ్ కేబుల్ లైక్ మళ్ళీ ఇప్పుడు దూరం వెళ్తాం కాబట్టి ఒక క్లచ్ కేబుల్స్ ఒక 2-3 కొనుక్కొని పెట్టుకోవడం బెటర్. ఇప్పుడైతే ఇది ఇన్స్టాల్ అయినాక చూద్దాము సంగతి ఏందో, నా వర్కౌట్ అవుతుందో లేదో. ఎప్పుడైతే క్లచ్ కేబుల్ చేంజ్ చేయలేదు, బట్ కొంచెం ఐడియా ఉంది. ఫైనలీ మిషన్ కంప్లీటెడ్. క్లచ్ కేబుల్ చేంజ్ చేసేసినాం జస్ట్ వితిన్ 2 to 3 minutes. అంత పెద్ద టాస్క్ ఏం కాదు, కానీ చిన్న చిన్న బేసిక్స్ వస్తే ఇట్ ఈస్ బెటర్ ఫర్ అస్. సో దీనివల్ల మనకు ఒక క్లచ్ కేబుల్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి సరిపోయింది. రేపు ఎల్లుండి చాలా దూరం వెళ్ళే ప్లేసెస్ కాబట్టి ఇంకో 2 క్లచ్ కేబుల్లు స్పేర్ పెట్టుకుందాం లే మార్కెట్కి వెళ్ళినాక. క్లచ్ కేబుల్ ఇన్స్టాలేషన్ డన్. అండ్ అన్న రైడ్ అయ్యకు పోయిండు. ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో కొంచెం సేఫ్గా క్లచ్ కేబుల్ రీప్లేస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి ఇండస్ అండ్ జన్స్కార్ కాన్ఫ్లెన్స్ నుంచి వీఆర్ స్టార్టింగ్ టు నెక్స్ట్ డెస్టినేషన్. అది ఇక్కడ నుంచి ఒక 38 kilometers ఉంది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఆల్చి విలేజ్. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది విలేజ్ మాత్రం. అక్కడ ఇంకొక మానెస్టరీ ఉంది, ఆ మానెస్టరీ కూడా చాలా 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 బాగుంటుంది. సో మనం అది వెళ్ళి చూసేద్దాం. సో మానెస్టరీ చూసేసుకొని మళ్ళీ బ్యాక్ వద్దాం. ఒకవేళ బ్యాక్ వచ్చేటప్పుడు మనకి ఒకవేళ మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర క్రౌడ్ లేకపోతే అక్కడ ఇంకొద్దిసేపు టైం స్పెండ్ చేద్దాం. యాక్చువల్లీ జాన్స్కర్ అండ్ ఇండస్ కాన్ఫరెన్స్ దగ్గర కూడా మనం ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, ఎందుకంటే మనకి పైనుంచే మొత్తం వ్యూ నీట్గా కనిపించింది. అండ్ ఇక్కడ కూడా అసలు అదిరిపోతున్నాయి వ్యూస్ మాత్రం. ఓ ఇక్కడ నుంచి అయితే రివర్ ఇంకా మంచిగా కనిపిస్తుంది. అండ్ అక్కడ రాఫ్టింగ్ చేస్తారు. రాఫ్టింగ్ ఇక్కడ ఫ్లో ఎక్కువ కనిపించలేదు, రిషికేష్లో అయితే అసలు ఫ్లో అదిరిపోతుంది. ఒకవేళ లే వచ్చి రాఫ్టింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు ఇక్కడ. అసలు ముందు చూసారు ఆ రోడ్ జుమ్ము సూపర్ ఉంది అసలు. సూపర్ అదిరిపోయింది అసలు, సూపర్ అంటే సూపర్. మొత్తం ఒకటే రోడ్ కదా, అది పోదు కూడా ఇవ్వండి. అసలు ఈ కొండ చూసిరా మధ్యలో ఏదో అతకబెట్టినట్టుంది పైన. బ్యూటిఫుల్ మౌంటైన్స్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. రోడ్స్ అయితే నారోగా ఉన్నా కానీ చాలా నీట్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి. హ్యాట్స్ ఆఫ్ టు లదాఖ్ గవర్నమెంట్ అండ్ ఆర్మీ. ఇది అసలు బ్యూటిఫుల్ ఉంది మౌంటైన్. ఇది చూసారా ఇక్కడ పక్కన మౌంటైన్స్ అన్నీ మెరుస్తూ ఉన్నాయి, గ్లాస్ ఫినిష్ ఉన్నాయి మొత్తం. ఇవన్నీ ఎందుకో మరి ఇట్లా స్నోఫాల్ పడా లేకపోతే ఎందుకు వాటర్ పడా తెలియదు, మొత్తం పచ్చిగా కనిపిస్తున్నాయి, మెరుస్తున్నాయి సన్ పడి. ఇక్కడ టెంపుల్ ఉంది. అసలు ఇదంతా అన్ప్లాన్డ్ ట్రిప్, నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. వారేవా మనకి 360 ఇచ్చి స్టిక్ ఇచ్చేసాయన్నా. నువ్వు అప్పుడే అడిగితే నేను ఇచ్చేస్తుండే కెమెరా నీకు బ్యాగ్లు వేసుకోవడానికి. ఏమో ఈరోజు దగ్గరికే పోయేస్తాం కదా, అంత అవసరం ఉండదేమో అనుకున్నాం. అసలు ఈ కొండల మధ్యలో నుంచి ట్రావెల్ చేస్తుంటే అసలు సూపర్ ఉంది ఫీలింగ్. ఒక పక్కన రివరు, అటు పక్క కొండ, ఇటు పక్క కొండ, మధ్యలో ఇంత బ్యూటిఫుల్ రోడ్. ఇక్కడ మనకి ఇంకొక బ్రిడ్జ్ వచ్చింది, పరశు బ్రిడ్జ్ అని. ఇక్కడ ఒక పాత బ్రిడ్జ్ ఉంది, కొత్త బ్రిడ్జ్ ఉంది. నాకు తెలిసి మనం కొత్త బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి. ఏందన్నా ఏమంటావు? ఈ పాత బ్రిడ్జ్ క్లోజ్ అయిపోయినట్టుంది. సో మనం కొత్త బ్రిడ్జ్ నుంచి వీల్ గో దట్ సైడ్. సో జాన్స్కార్ టు బ్రిడ్జ్ ఇది. అసలు ఈ ప్లేస్లో ఎంత కష్టమో ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ తెచ్చి బ్రిడ్జ్ మంచి ట్రస్ట్ ఇట్లాంటి ప్లేస్లో వచ్చి కూడా బ్రిడ్జ్ కట్టి ఇంత నీట్గా పెట్టారంటే హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. ఇక్కడ స్పాన్ ఇక్కడ డీటెయిల్స్ రాస్తున్నాయి. డెడికేటెడ్ టు ది నేషన్ బై శ్రీ రాజ్నాథ్ సింగ్, హానరబుల్ రక్షా మంత్రి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో 12th October 2020. సో రీసెంట్గా ఓపెన్ అయినట్టుంది ఇది. స్పాన్ 70 మీటర్స్. ఇది 2019లో కంప్లీట్ అయింది. కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ 720.72 lakhs. 720 అంటే ఆల్మోస్ట్ 721 lakhs అయింది ఇది. జస్ట్ ఈ బ్రిడ్జ్ కట్టడానికి 721 lakhs, అందుకనే ఇంత బ్యూటిఫుల్గా ఉంది ఇది. ఏమైంది మళ్ళీ వెనక పోవాలి మనము? ఇటు కదా మనం పోవాల్సింది, అదే ఇటు. మరి ఆల్చి అవునా? నువ్వు మ్యాప్ పెట్టలే? సో మనం వెళ్ళాల్సింది ఇటు కాదనుకుంటా, ఇటుక యూ టర్న్. अरे राफ्टिंग के लिए कितना चार्ज करते हैं? ये तो किलोमीटर के है सर। हाँ किलोमीटर के। कितना किलोमीटर है मैक्सिमम? ये 8 किलोमीटर, आगे 16 किलोमीटर, 18 किलोमीटर, 28 किलोमीटर इन सब। एक्सक्यूज जी, व्हाट डू यू चार्ज फॉर राफ्टिंग? देयर इज अ यूनियन ऑफ राफ्टिंग एज वेल, लाइक यू हैव सीन ओके यूनियन टैक्सी यूनियन ओके. सो यू हैव टू गो टू समवन एट द कॉन्फ्रेंस ओके. And then there is this agency and agents and everybody is there. Okay. So basically, like, what would be the price for 18 kilometers? Maybe he can tell you. इधर से 900 है, वो 16 का 1800. 16 kilometers का 1800 है. Okay. पकड़ो उसे. ये तो प्लीज पैडल. So 16 kilometers రాఫ్ట్ చేయడానికి 1800 పడుతుందంట. 8 kilometers అయితే సమ్ 600 to 800 అని చెప్పారు. సో ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే ఇంతకుముందు అక్కడ కాన్ఫిడెన్స్ ఉంది కదా, అక్కడే ఆఫీస్ ఉంది, అక్కడ వెళ్ళి బుక్ చేసుకోవాలంట. సో 16 kilometers రివర్ రాఫ్టింగ్కి అప్రాక్సిమేట్లీ ఒక 1.5 to 2 hours పట్టవచ్చు. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ రివర్ ఫ్లో. సో ఈ రాఫ్టింగ్ వాళ్ళది యూనియన్ ఉంటుందంట. అక్కడ ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో అక్కడే ఆఫీస్ ఉంది, అక్కడ మనం టికెట్ తీసుకొని వాళ్ళే వాళ్ళ వెహికల్లో తీసుకొచ్చి మనకి 8 kilometers అంటే 8 kilometers రాఫ్ట్ చేపిస్తారు. 16 kilometers అంటే ఇంకొంచెం దూరం నుంచి చేపిస్తారు. సో అవి ప్రైజెస్ అండ్ దీస్ ఆర్ ద డీటెయిల్స్. అండ్ ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, కొండల మధ్యలో నుంచి రాఫ్ట్ చేసుకుంటూ పోవడం. దట్స్ రియల్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో అలా మనం పైనుంచి కిందికి వచ్చినాము. సో రోడ్ బాగుందని, ఇదంతా కొత్తగా ఫామ్ చేసిన రోడ్ మనం వెళ్ళొచ్చింది. అండ్ అక్కడ కాన్ఫిడెన్స్ అవుతుంది కదా, అక్కడే సంగం కెఫే అని ఉంది, అక్కడే ఆఫీస్ ఉంది. ఒకవేళ రాఫ్టింగ్ చేయాలనుకుంటే మనం ముందుగా వెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని ఒక స్లాట్ ఇస్తారు, ఆ స్లాట్ ప్రకారం వాళ్ళ వెహికల్లో వెళ్ళి మనం రివర్ రాఫ్టింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వెళ్తున్నారు కదా, సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ రాఫ్టే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఒక బోట్ లాగా ఉంటుంది, వాటర్ ఫ్లో ఎక్కువ లేదు, కాకపోతే ఆ కొండల మధ్యలో నుంచి ఆ వాటర్లో రివర్లో వెళ్తుంటే ఆ మజా వేరే ఉంటుంది. సో ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళి టికెట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఆన్లైన్లో ఏమైనా బుక్ చేసుకునేది ఉంటే నేను డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను, చూడండి. అండ్ ఇంకా అసలు మాట్లాడడానికి ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ వ్యూస్ అట్లా రికార్డ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలనిపిస్తుంది. ఇక్కడే ఇలా ఉంటే ఇంకా మన నెక్స్ట్ ప్లేసెస్ ఇంకా అదిరిపోయే ప్లేసెస్, అదిరిపోయే లొకేషన్స్ ఉన్నాయి. ఏ ప్లేస్కి ఆ బ్యూటీ ఉంది. సో లెట్స్ సీ. ఇవన్నీ ల్యాండ్ స్లైడ్స్ అయిపోయి ఇట్లా కింద పడిపోయినట్టున్నాయి, లేదంటే రోడ్ కన్స్ట్రక్షన్ కోసం వీళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసి వేసినట్టున్నారు. ఇక్కడ నుంచి నిమ్ము అనే విలేజ్ 6 kilometers ఉంది. నేను యాక్చువల్లీ మనం వెళ్ళే ప్లేస్ పేరు ఆల్చి విలేజ్, ఇట్ సైడే అనుకున్నా. నా దగ్గర మ్యాప్స్ లేదు, ప్రభన్న పెట్టుకున్నాడు. సో ఇట్ సైడ్ ఏముందనేసి జస్ట్ చూడడానికి వెళ్ళాము, ఒక 5-6 kilometers. అండ్ వీఆర్ బ్యాక్ టు జాన్స్కార్ బ్రిడ్జ్ 1. అటు సైడ్ ప్రభాన్ని వెళ్ళిపోతుండు, మీకు అనిపిస్తున్నాడు అనుకుంటా అక్కడ. హాయ్ హాయ్ హాయ్. అండ్ అక్కడ అవి ఫస్ట్ ప్రభన్న. ఆసం ఆసం. అరే ఇడ కూడా చిన్న బ్రిడ్జ్ ఉంది పాతది కనిపించలేదు. సో పాత బ్రిడ్జ్లని రీప్లేస్ చేసి కొత్త బ్రిడ్జ్లు కన్స్ట్రక్ట్ చేసారు. సో అవసరం అవసరం అమ్మ ఇక్కడ ఇసుకుంది జారుతుంది మెల్లగా పోవాలి. ముందే రాయల్ ఎన్ఫీల్డ్ ABS లేదు, పంక్చర్ అయినా కానీ ట్యూబ్ టైర్ చాలా రిస్కీ. సో మెల్లగా పోవడమే బెటర్. బ్యాక్ టు ద రోడ్ ఆఫ్టర్ బ్రిడ్జ్ 1. అండ్ ఇప్పుడు ఆల్చి విలేజ్కి మనం మ్యాప్ పెట్టుకుందామంటే ఆఫ్లైన్ మ్యాప్ సేవ్ చేసుకోలేదు, అందుకు కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం ముందుకెళ్ళినాక ఎవరైనా లోకల్స్ ఉంటే అడుగుదాము, లేకపోతే సిగ్నల్ ఉంటే మనమే మ్యాప్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ, ఎన్ని ఫోటోలు దిగినా తక్కువనే నన్ను అడిగితే, అంత బ్యూటిఫుల్ ఉంది. చూడండి ఇక్కడ ఉంది ఎంట్రన్స్ ఆఫీస్ది. కాకపోతే నేను రివర్ రాఫ్టింగ్ చేయదలుచుకోలేదు, సో నేను చేయట్లేదు. మీరు వచ్చినప్పుడు చేయాలనుకుంటే ఒక 5-6 hours టైం పెట్టుకొని ఇక్కడ వచ్చి బుక్ చేసుకొని చేయొచ్చు. అండ్ ఈ రోడ్ ప్రాజెక్ట్ అంతా వచ్చేసి ప్రాజెక్ట్ విజయక్ అంటారు. అక్కడక్కడ బోర్డ్ రోడ్ ఆర్గనైజేషన్ అవి బోర్డ్స్ పెట్టి మంచి మంచి కొటేషన్స్ రాశారు. సో వీ నీడ్ టు ఫాలో ఎవ్రీథింగ్, వీ బిల్డ్ క్వాలిటీ రోడ్స్ అని ఇంతకుముందే బోర్డు పైన ఉండే. రియల్లీ అవసరం, మన హైదరాబాద్ కూడా ఉన్నన్ని రోడ్లు ఇంత మంచిగా ఉంటే బాగుండేది. అండ్ ఐ హోప్ దిస్ బ్యూటీ రిమైన్స్ ద సేమ్ ఫర్ ఎవర్. ఇప్పుడు ఈ ప్లేస్ కమర్షియల్ అయిపోయి నార్మల్గా అయిపోతే మళ్ళీ ఈ ప్లేస్ కూడా పొల్యూట్ అయిపోతుంది, అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నా.